ప్రతి ఏడాది ఏప్రిల్ నెలలో హిందువులు నెల్లూరు నగరంలో హనుమాన్ శోభయాత్రను అత్యంత ఘనంగా పవిత్రంగా నిర్వహిస్తూ వస్తున్నారు. నగరమంతా కాషాయం జెండాలతో హనుమాన్ జెండాలతో అలంకరించారు. వేదయపాలెం నుంచి పిఎస్ఆర్ బస్టాండ్ వరకు అన్ని కూడళ్లు కాషాయం జెండాలతో అలంకరించారు. ఇదే క్రమంలో ఆదివారం కూడా ఈ హనుమాన్ శోభయాత్రను మధ్యాహ్నం 3:30 గంటలకు నెల్లూరులోని వేదయపాలెం నుంచి ప్రారంభించారు. అడుగడుగునా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం రంజాన్ ఒక్కపొద్దుల నేపథ్యంలో మజీదులలో ప్రార్థనలు చేస్తున్నారు. గతేడాది మద్రాసు బస్టాండ్ వద్దనున్న మజీద్ వద్ద చోటు చేసుకున్న సంఘటనతో హిందూ ముస్లింల మధ్య పెద్ద అగాధమే ఏర్పడింది. శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడింది. దేశవ్యాప్తంగా ఆ రోజు జరిగిన ఘటన చర్చనీయాంశమైంది. అటువంటి సంఘటనలు ఎక్కడైనా జరుగుతాయేమోనని నగరంలో ప్రస్తుతం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అయితే ఈసారి అటువంటి సమస్య తలెత్తకూడదని పోలీసు యంత్రాంగం పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. భారీగా పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేసింది. ముఖ్యంగా శోభయాత్ర సాగే మార్గంలో రోడ్డుకి ఇరువైపులా ఎక్కడా మజీదులు, దర్గాలున్న చోట ఎక్కువ మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతోనూ పోలీసులు నిఘాను పర్యవేక్షిస్తున్నారు. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-99-69-829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-99-69-791.